గౌరవ సభ్యురాలు అంశే గారు ధన్యవాదాలు అధ్యక్ష ఇందాక మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా దాదాపుగా ఏడు సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక్క గిరిజను కూడా అటవీ హక్కుల చట్టం ప్రకారం టూ థౌజండ్ సిక్స్ అటవీ హక్కుల చట్టం ప్రకారం మాత్రం భూములు కానీ పట్టాలు కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు సార్ అదేవిధంగా గత ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినాయి అవి అవి లెక్క కాకుండా ఈ ఏడు సంవత్సరాల కాలంలో మరి ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగులో కానీ పద్దెనిమిదిలో ఎలక్షన్స్లో కానీ తర్వాత అసెంబ్లీలో కానీ అంటే ఈ సమస్య మీద జరిగినంత డిబేట్ కానీ చర్చ కానీ ఇంకే సమస్య మీద వచ్చినట్టయితే నాకు తెలియదు సార్ కానీ ఎన్నిసార్లు మనం ఈ సమస్య చర్చిస్తూ ఉన్నాము ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించండి ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ సమస్యకు పోడు భూముల సమస్యకు స్వాస్థ్య పరిష్కార మార్గం చూపిస్తానని ఆ హామీని ఎప్పటిలోగా నిలబెట్టుకోగలుగుతారో ఎప్పటిలోగా ఈ సమస్యను పరిష్కరిస్తారో వివరంగా చెప్పాల్సిందిగా కోరుతూ ఉన్నాను సార్ అదేవిధంగా ఫారెస్ట్ మరియు రెవెన్యూ ల్యాండ్స్ సంబంధించి కూడా చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు ఒక దిక్కేమో ఫారెస్ట్ రెవెన్యూ నుంచి పట్టాలు వచ్చినాయి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇది మా భూమి అంటా ఉన్నారు మనమిచ్చినటువంటి పట్టాలనే వాళ్ళు రద్దు చేస్తూ ఉన్నారు భూములను విధ్వంసం చేస్తూ ఉన్నారు పంట నాశనం చేస్తూ ఉన్నారు నిన్నటికి నిన్న ఏటూ నాగరం మండల హెడ్ క్వార్టర్లు దాదాపుగా యాభై సంవత్సరాలుగా రైతులు దున్నుకుంటా ఉన్నారు ఈ మధ్య కాలంలో వరదలు వచ్చి మేటలు పెడితే అక్కడ లోకల్గా ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా మేటలు తీసుకొని మీ యొక్క నష్టాన్ని పూడ్చుకోండి అని పర్మిషన్ ఇస్తే యాభై ఏళ్ళ నుంచి ఫారెస్ట్ వాళ్ళు కన్ను మూసుకున్నారు ఇప్పుడు వచ్చి ఆ భూములు మాయని వాళ్ళు లాక్కుంటున్నటువంటి పరిస్థితి సార్ అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి చూస్తే గోవిందపేట మండలం చల్వాయిలో సార్ ఫిఫ్త్ బెటాలియన్ కోసం అని రెవెన్యూ ల్యాండ్ పేద ప్రజలు పేదలు గిరిజన గిరిజనేతర ప్రజల యొక్క భూములను ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వకుండా లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది సార్ కాబట్టి రెవెన్యూ మరియు రెవెన్యూ అదేవిధంగా ఫారెస్ట్ ఈ జాయింట్ సర్వే ఎప్పట్లోగా నిర్వహిస్తారు గిరిజనుల మీద పెడుతున్నటువంటి ఈ పీడీ యాక్ట్ కేసులు కానీ జైల్లో పెట్టడం కానీ గ్రామాల చుట్టూ కందకాలు తవ్వి పంటలను విధ్వంసం చేసే విధంగా చేస్తూ ఉన్నారు వెంటనే దానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపించండి అదేవిధంగా అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి మా పనులను చేసుకొనివ్వకుండా కూడా ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటున్నారు అది సాక్షాత్తు మా మంత్రి గారు కూడా అనేక సార్లు మా ఐటీడీఏకి వచ్చినప్పుడు రివ్యూ పెట్టినప్పుడు కూడా మేము చెప్పుకున్నాము పనులు కావడం లేదు కరెంటు లైన్స్ కానీ అదేవిధంగా త్రీ ఫేస్ కరెంట్ కానీ బోర్లు గిరి వికాస్ బోర్లు కానీ అదేవిధంగా రోడ్డు రవాణా సౌకర్యాన్ని కానీ చేయనీయట్లేదు అర్జెంటుగా ఈ యొక్క పోడు భూముల సమస్యకు పరిష్కార మార్గం చూపెట్టండి అని కోరుతూ ఉన్నాను సార్ అదేవిధంగా నిన్నటికి నిన్న ఈరోజు ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది ఈ ప్రపంచంలోనే అత్యంత వెనుకబడ్డటువంటి జాతులలో చెంచు జాతులు కూడా ఉన్నారు సార్ పాపం మూడు రోజుల క్రితం నుంచి కూడా అడవులలో మంటలు ఎగిసిపడతా ఉన్నాయి ముగ్గురు చెంచు బిడ్డలు కూడా చనిపోయినట్టుగా మరి సమాచారం ఉంది మరి యురేనియం తవ్వకాల కోసం ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఆ మరి మంటలు పెట్టిరా దాని మీద కూడా పూర్తి విచారణ చేపట్టాలని కూడా కోరుకుంటా ఉన్నాను సార్ ముఖ్యంగా ఈ పోడు సమస్యకు తక్షణమే పరిష్కార మార్గం చూపించండి అప్పటిదాకా ట్రెంచులు కొట్టకుండా కనీసం భూములను లాక్కోకుండా పంటలను విధ్వంసం చేయకుండా ఫారెస్ట్ అధికారులకు గైడ్ లైన్స్ ఇవ్వండి కోరుతా ఉన్నాను మొన్న ఈ చెంచులు జరిగిపోయిన చనిపోయినటువంటి సందర్భంలో ఉస్మానియా ఆసుపత్రికి నేను కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి చెంచు సోదరులు అధ్యక్ష విపరీతమైనటువంటి మంటలు వచ్చినటువంటి కారణంగా అరవై డెబ్బై శాతానికి పైన కాలినటువంటి సందర్భంలో వాళ్ళని మేము కాపాడుకోలేకపోయినాం అధ్యక్ష ఇది నిజంగా మాకు బాధాకరంగానే ఉంది ఆ కుటుంబాన్ని ఆదుకునేయడం కోసం ప్రభుత్వం దృష్టికి మేము ఇప్పటికే తీసుకెళ్లడం జరిగింది సంబంధిత శాఖ అధికారులకు కూడా మేము చెప్పడం జరిగింది వారికి ఉండేటువంటి హక్కులను మేము కాపాడుతామని కూడా వాళ్ళు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే అధ్యక్ష కొన్ని పత్రికలు నిజంగా ఎప్పుడూ రెచ్చగొట్టే విధంగా వార్తలు రాసినటువంటి కారణంగా మా చెంచు సోదరుల లోపల వారి ఆత్మస్థైర్యం దెబ్బతింటా ఉంది అధ్యక్ష ఎక్కడ కూడా రిహాబిలిటేషన్ స్కీమ్లో ఆ చెంచులను తరలించేటువంటి ప్రయత్నం ఆ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను కానీ మా కలెక్టర్ గారు కానీ మేమంతా ఎవరు కూడా ఆ ప్రయత్నం చేయలేదు అధ్యక్ష ఇంకా కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి మేము వెళ్తామన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచన చేసుకోండి మీరు ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొచ్చిన రెచ్చగొట్టినట్టున్నా మిమ్మల్ని ఎవరైనా కావాలని తరలించే ప్రయత్నం చేసినా ఇరవై నాలుగు గంటలు మేము అందుబాటులో ఉంటాం మాకు చెప్పండి అని చెప్పడం జరిగింది అధ్యక్ష కొంతమంది ముందుకు వచ్చినప్పటికీ వారిని మేము చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇబ్బంది పడొద్దని వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆ చెంచు పెంటల్లో కూడా అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మిషన్ భగీరథ స్కీమ్లో పుల్లకు కూడా కదలనియనటువంటి పరిస్థితి అటవీ చట్టాలు చాలా విపరీతమైనటువంటి పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆటంకంగా మారినాయి అధ్యక్ష అయినప్పటికీ అక్కడ సాగునీటి తాగునీటిని మేము సంక సౌకర్యాలు కల్పించినాం అదే మాదిరిగా అక్కడ ఉండేటువంటి వాళ్ళను అనునిత్యం మేము కలుస్తూ బౌరాపూర్ అనే ఒక చెంచు పెంట ఉంటుంది అధ్యక్ష అక్కడ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చిన నాలుగైదు సంవత్సరాల నుండి అక్కడ బౌరమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని కూడా మేము జరుపుతూ ఉన్నాం దానికి చెంచులంతా కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు అధ్యక్ష కారణం ఏంది అని అంటే మా జాతిని విస్మరించినటువంటి సందర్భంలో మా జాతిని హక్కును చేర్చుకుంటున్నటువంటి ప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారికి మాకు పలు సందర్భాల్లో వారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు అధ్యక్ష ఇదంతా కూడా మేము కారణం ఏంటంటే వాళ్ళ కనెక్టివిటీ పెరగాలి వాళ్ళతో సంబంధాలు మెరుగుపడాలనే ఆలోచనతోన నల్లమలలో వెలిసినటువంటి ఆ బౌరమ్మ కళ్యాణాన్ని కూడా మేము జరుపుతూ అక్కడికి పదే పదే మేము వెళ్ళడం జరుగుతూ ఉంది అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి అధ్యక్ష అయితే ఇప్పుడు ముఖ్యంగా నేను కూడా వారితో పాటుగా కోరుతా ఉన్నది ఏంటంటే అధ్యక్ష ఈ పోడు భూముల విషయంలో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ను ఫిక్సప్ చేసి ఈ సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పేసి ఈ పోడు భూముల కావాల్సినటువంటి హక్కులను పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు కల్పిస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష త్వరలోనే నా నియోజకవర్గంలోని ఆ కార్యక్రమానికి అవసరమైతే రూపకల్పన చేస్తాయని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాని విషయంలో కొంత స్పష్టత ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టయితే ప్రభుత్వం ఇచ్చినట్టయితే మా వాళ్లకు ఏదైతే ఆందోళన ఉందో ఆ భూముల పూర్తి పూర్తిస్థాయి హక్కులను సాధించడం కోసం గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వారికి ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేయలేదు కానీ రికార్డుల ప్రక్షాళన సందర్భంలో ఆ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క భూములకు హక్కులను కల్పించి ఇబ్బందులు తొలగించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప అండగా నిలబడ్డటువంటి విషయాన్ని చెంచు సోదరులు గుర్తు చేసుకుంటా ఉన్నారు అధ్యక్ష అదే పద్ధతిలో పోడు భూములు కానీ అదేవిధంగా సిరసనగన్ లాని నా వంగూరు మండలంలో ఉంటుంది అధ్యక్ష ఎండోమెంట్ భూములు అక్కడ కూడా కొంత ఫారెస్ట్ భూములు ఉన్నాయి అధ్యక్ష ఆ ఫారెస్ట్ భూములకన్నింటికి హక్కులు కల్పించి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారితోనే సాధ్యమవుతుంది అధ్యక్ష కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అధ్యక్ష నా నియోజకవర్గంలో అటవీ ప్రాంతంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధ్యక్ష అది లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇన్ ఏషియా అని కూడా అంటా ఉంటారు అధ్యక్ష అది పూర్తి స్థాయిలో సమాచారం నాకు లేదు కానీ రసూల్ చెరువు అని అక్కడ ఒక రసూల్ చెరువు ఉంటుంది అధ్యక్ష అది గొల్సుకట్టు చెరువులకు సంబంధించి ఆ రసూల్ చెరువుకు గండిపడ్డటువంటి సందర్భంలో పదమూడు పద్నాలుగు సంవత్సరాలు గతంలో ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు అక్కడ ఏడు ఎనిమిది వందల ఎకరాలకు సాగునీరు అందాల్సినటువంటి అవకాశం ఉన్నా అక్కడ ఆ పూడికి దాన్ని కట్టవేయడానికి ఎవరు పూనుకోలేదు అధ్యక్ష కానీ మేము రైతాంగం అంతా కూడా మమ్మల్ని డిమాండ్ చేస్తే మేము ఇక్కడికి అక్కడికి వెళ్ళినప్పుడు సందర్భంలో ఫారెస్ట్ అధికారులను అధికారులు మమ్మల్ని కూడా ఆటంకపరిచేటువంటి ప్రయత్నం చేస్తే కొంత వాగ్విగాద వివాదం జరిగినటువంటి మాట వాస్తవం అధ్యక్ష అయితే అటువంటి సందర్భాల్లో రైతాంగం పక్షాన్ని నిలబడాల్సినటువంటి పక్షాలు ఇతర పార్టీలు నాపైన ముప్పెట దాడి కూడా చేయడం జరిగింది అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి అధికారులతో కొట్లాడే అవసరం ఏముంది అంటే పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని తెలిసినటువంటి నినాదం తెలిసినటువంటి మేము మా రైతాంగానికి కానీ మా చెంచులకు కానీ మా ట్రైబల్ బంజారా రైతులకు కానీ ఏమైనా ఇబ్బందులు జరిగితే మాత్రం తప్పకుండా మా స్పిరిట్ను ప్రదర్శిస్తాం అధ్యక్ష ఆ సందర్భంలో అందరికీ ఎవరైతే విమర్శకులు కావాలని మా పైన మా ప్రభుత్వం పైన దాడికి పోనుకున్నప్పుడు ప్రతిపక్షాలు మాకు మా ప్రభు మా ప్రజలకు అండగా నిలబడాల్సింది పోయి మా పైన కూడా ఇబ్బంది పెట్టి మా పైన కేసులకు డిమాండ్ చేసినటువంటి వాళ్ళు ఈరోజు నిజంగా ప్రశ్నోత్తరాల సమయంలో లంబాచౌడా భాషలు ఇస్తా ఉన్నారు అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కారం కాదు అధ్యక్ష నిజంగా వారికి చెంచుల పట్ల కానీ ట్రైబల్ పీపుల్ పట్ల కానీ కన్సర్న్ ఉన్నట్టయితే ఎప్పుడైనా అటువంటి విషయాలలో పోరాటం చేసినప్పుడు మాకు భుజానికి భుజం మానిచ్చేటట్టుగా ఉండాలి తప్ప ఈ అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని మా చెంచు సోదరులను డిమోరలైజ్ చేసే విధంగా మాట్లాడడం అనేది బాధాకరంగా ఉంది అధ్యక్ష మా వాళ్ళకు కావాల్సినటువంటి హక్కులను కల్పించేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రు ఆ హామీని నెరవేర్చాల్సిందిగా మీ తరఫున మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష